సార్, మొబైల్ న్యూమరాలజీ ప్రకారం సినీ రంగం వాళ్ళకి ఏ నెంబర్స్ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పారు, పిల్లర్ నెంబర్స్ చెప్పారు. అలాగే డిజిటల్ వరల్డ్ అండ్ మీడియాలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి మొబైల్ నెంబర్ ఉంటే మంచిది అని చెప్తారు. అయితే మొబైల్ న్యూమరాలజీ ప్రకారం డిజిటల్ వరల్డ్ అండ్ మీడియా ఇదంతా టోటల్గా దేనికి సంబంధించింది అంటే టెక్నాలజీకి సంబంధించింది. కాబట్టి మొబైల్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్స్, ఎనీ న్యూ సాఫ్ట్వేర్స్, సోషల్ మీడియా, ఫేస్బుక్, అదేవిధంగా యాంకర్లు కానివ్వండి, మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎటువంటి నంబర్స్ వాడాలి. చాలామందికి ఈ మీడియాలో పనిచేసేటప్పుడు అంత స్టెబిలిటీ ఉండదండి. ఒక దగ్గర పనిచేస్తారు, మళ్ళీ అవకాశాలు రావు, మరికొంత దగ్గరికి వెళ్తారు, అక్కడ చాలా స్ట్రగ్లింగ్ నంబర్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు మీరు డిజిటల్ వరల్డ్లో సక్సెస్ అవ్వాలి అంటే సేల్స్ వైపు కూడా కావచ్చు. డిజిటల్ వరల్డ్ అంటే మనకు సేల్స్ మార్కెటింగ్ కూడా వస్తుంది, వీటితో పాటు మీడియా రంగం కూడా వస్తుంది. ఇటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ నంబర్స్ ఏవి వాడాలి, పిల్లర్ నంబర్స్ ఏవి వాడాలి మీడియాలో వాళ్ళకి, ఇంకా మీడియాలో తిరుగుండదండి ఇటువంటి నంబర్స్ వాడితే. ఆ నంబర్స్ ఏంటో ఒకసారి మీరు చూడండి. డిజిటల్ వరల్డ్ అంటే మీడియా యాంకర్లు ఇవన్నీ డిజిటల్ వరల్డ్ కిందికే వస్తాయండి. సైబర్ నెట్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఈ మొబైల్ అప్లికేషన్స్, న్యూ సాఫ్ట్వేర్స్, యానిమేషన్స్, 3D పిక్చర్స్ ఇవన్నీ డిజిటల్ వరల్డ్ కిందికే వస్తాయి. కాబట్టి ఎవరైతే డిజిటల్ వరల్డ్లోకి రావాలి అని అనుకుంటున్నారో, వాటి పరంగా మీ బిజినెస్ ఇంకా బాగా డెవలప్ చేయాలనుకుంటున్న వాళ్ళు ప్రొఫెషనల్గా వాడాల్సిన నంబర్లు ఈ 3, 4, 9, 2. ఇవి ప్రొఫెషనల్ నంబర్స్ డిజిటల్ మీడియా వాళ్ళకి, వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ నంబర్స్తో పాటు పిల్లర్ నంబర్స్ కూడా ఉండాలి. ఎవ్రీ మొబైల్ నంబర్లలో ఏ ప్రొఫెషన్స్కైనా కానివ్వండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 నంబర్, 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొఫెషనల్లో ఎందుకు ఈ 3 నంబర్లనే వాడాలి అనేది మనం తెలుసుకుందాం. డిజిటల్ వరల్డ్ అనేది మెమొరీతో కూడుకున్నది, చాలా షార్ప్నెస్ అండి, చాలా క్రియేటివిటీ ఉండాలి, చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి డిజిటల్ వరల్డ్లో. కాబట్టి మనకు లోషో గ్రీడ్లో ఈ 3 నంబర్స్ అనేవి ముఖ్యంగా ఈ షార్ప్నెస్కి సూచిస్తబడుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా, డిజిటల్ వరల్డ్లో చాలా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కి కూడా 4, 9, 2 చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ 4 అనేది డిసిప్లిన్ అండ్ ఆర్గనైజేషన్ నంబర్. డిజిటల్ వరల్డ్లో మీరు అంచెలంచెలుగా ఎదగాలనుకుంటే మీ లైఫ్లోకి మీకు డిసిప్లిన్ ఇస్తుంది. అదేవిధంగా 9 నంబర్ అనేది ఇంటెలిజెంట్ నంబర్ అంటారు దీన్ని, చాలా ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివిటీ. ఈ 3 నంబర్లు ఉన్నప్పుడు ప్రొఫెషనల్ పరంగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. డిసిప్లిన్, ఆర్గనైజేషన్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ డేర్నెస్ అండ్ క్రియేటివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 గనక ఉన్న నంబర్లు మీ మొబైల్ నంబర్లో వాడితే ప్రొఫెషనల్ పరంగా మీడియాలో కానీ డిజిటల్ రంగంలో మీరు చాలా సక్సెస్ఫుల్గా రాణిస్తారండి. అదేవిధంగా పిల్లర్ నంబర్స్, నేను గతంలో కూడా చెప్పాను, ప్రతి మొబైల్ నంబర్లలో కంపల్సరీ వాడి చూడండి. 1 నంబర్, 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, రెండిట్లో ఎక్కడైనా ఒకటి రావచ్చు, ఇక్కడ కూడా 9 వచ్చింది. కాబట్టి మీరు ఎక్స్ట్రా ఏ నంబర్ వాడాలి, డిజిటల్ వరల్డ్ వాళ్ళు పిల్లర్ నంబర్స్తో పాటు 2 నంబర్ వాడాలి. టోటల్గా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కావాలి. ఎనీ మొబైల్ నంబర్, మీరు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీతో పాటు మీ ప్రొఫెషన్ కూడా మ్యాచ్ కావాలి. కాబట్టి డిజిటల్ వరల్డ్లో ఉండేవాళ్ళు టోటల్గా 6 నంబర్లో ఉండేటట్లు చూసుకోండి మొబైల్ నంబర్. అంటే 10 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు 6 నంబర్ రావాలి. ఎందుకంటే డిజిటల్ మీడియా అనేది చాలా ఎంటర్టైన్మెంట్కి కూడా సంబంధించింది, కాబట్టి 100% టోటల్ 6 ఉండేటట్లు చూసుకోండి. అదేవిధంగా 1 నంబర్, 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్ ఒక్కొక్క పిల్లర్ నంబర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మీ ప్రొఫెషనల్లో అసలు ఏంటి వీటి ఉపయోగం చూడండి. 1 నంబర్ అనేది డిజిటల్ వరల్డ్లో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చాలా కాంపిటీషన్ ఉందండి. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా చాలా పోటీతత్వం ఉంది. ఆ పోటీతత్వంలో మీరు నిలబడాలంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. చాలామంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి, కుంగిపోతూ ఉంటారు. అటువంటప్పుడు మీలో కాన్ఫిడెన్స్ని పెంచి
మీకు మళ్ళీ మీ ప్రొఫెషన్లో నంబర్ వన్ స్థాయికి నిలబెట్టేది 1 నంబర్. కాబట్టి మొబైల్ నంబర్లో తప్పకుండా 1 పెట్టుకోండి. 4 నంబర్ అనేది లైఫ్ని ఒక సిస్టమాటిక్గా, ఒక డిసిప్లైన్గా ఉండి డబ్బుల్ని బాగా ఆకర్షించేటట్లు చేస్తుంది ఈ 4 నంబర్. 5 నంబర్ అనేది మీ లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. మీ ప్రొఫెషనల్ పరంగా మీకు 100% ఫైనాన్షియల్గా కానివ్వండి, ప్రొఫెషనల్గా, ఫ్యామిలీ పరంగా, ఫిజికల్ అండ్ మెంటల్గా అన్ని రకాలుగా మీకు బ్యాలెన్స్డ్గా ఉంచే నంబర్ ఈ 5 నంబర్. అదేవిధంగా 6 నంబర్ అండి, మీడియాలో మీరు ఎంతసేపు వర్క్ చేసినా, హార్డ్ వర్క్ చేసినా, డే మొత్తంలో ఏదో ఒక టైంలో రిలాక్స్డ్గా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, ఫ్యామిలీతో గడపాలనేది అనుకుంటారు. ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ కావాలి, మనీ లగ్జరీస్ రావాలి అంటే 6 నంబర్ కూడా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 9 నంబర్ అండి, 9 అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది, మీ లైఫ్లో ఒక పరిపూర్ణ అనేది ఇచ్చే నంబర్. డిజిటల్ వరల్డ్ పరంగా మీరు సక్సెస్ కావాలి, మీరు ఉన్న చోటే డబ్బుని ఆకర్షించాలి, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రొఫెషనల్ నంబర్ 492, పిల్లర్ నంబర్ 14569 ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మొబైల్ నంబర్ అనేది నెగిటివ్గా ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదండి. మీకు అనేక రకాల సమస్యలకు కారణం మీ మొబైల్లో ఉండే నెగిటివ్ నంబర్సే, అది మీకు తెలియదు. మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో 4th పొజిషన్లో, 5th పొజిషన్లో, 6th పొజిషన్లో 000లు కానివ్వండి, 88లు రాకుండా చూసుకోండి. అదేవిధంగా మొబైల్ నంబర్ ఎండింగ్ సిరీస్లో 0478 లేకుండా చూసుకుంటే ఆ నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా మీరు మొబైల్ నంబర్ వాడినప్పుడు ఎక్సలెంట్ అని వస్తేనే వాడండి, లేకపోతే వాడకండి. ఎందుకంటే ఏ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ, మీ విధి అనేది మార్చగలిగే కెపాసిటీ మొబైల్ నంబర్కి ఉంది. కాబట్టి ఒక లక్కీ మొబైల్ నంబర్ వాడండి, మీడియా రంగంలో మీకు 100% రాజయోగం వస్తుంది, మంచి అదృష్టాన్ని రాబట్టుకోగలుగుతారు. మీ లైఫ్లో, మీ టీంలో మీరు ఒక లీడర్గా ఎదగవచ్చు, మంచి ప్రోడక్ట్స్ని మీరు డీల్ చేయవచ్చు, మీకు మంచి పేరు వస్తుంది. ఇవన్నీ కేవలం మీ మొబైల్ నంబర్ ద్వారానే. కాబట్టి మీడియా రంగంలో కానీ డిజిటల్ వరల్డ్లో పనిచేసే వాళ్ళు ప్రొఫెషనల్ నంబర్ 492, పిల్లర్ నంబర్ 14569 ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా న్యూమరాలజీ ద్వారా ఒక మంచి నంబర్ తీసుకుని మీడియాలో దూసుకువెళ్ళండి. ష్యూర్ సార్, ఏవే ఏ నెంబర్స్ ఉండాలో కాదు, ఏవేవి ఉండొద్దో కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో డిజిటల్ వరల్డ్ అండ్ మీడియా వాళ్ళకి, అలాగే ఈ సినిమా రంగంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏ నెంబర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉంటే చాలా మంచిగా రిజల్ట్ వస్తుందో చాలా బాగా చెప్పారు. మీరు కూడా మూవీ ఇండస్ట్రీలో కానీ, మీడియాలో కానీ, డిజిటల్ వరల్డ్లో కానీ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా, సో మీ మొబైల్ నెంబర్లో ఈ మొబైల్ నెంబర్స్, ఈ లక్కీ నెంబర్స్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. విశ్వక్సేన్ గారితో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.